सुरेश महल रोड लो ఏదైతే 50 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు వాళ్ళందర్ని చాలా దారుణంగా ఖాళీ చేయించడం జరుగుతుంది 15 రోజుల క్రితం నోటీస్ ఇచ్చారు మున్సిపాలిటీ వారు ఆ నోటీస్కి వీళ్ళు కోర్టుకి వెళ్లి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు ఆ ఆర్డర్ లో వాళ్ళకి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి ఖాళీ చేయమని చెప్పి కోర్టు డైరెక్షన్ ఉంది ఆ డైరెక్షన్ ని కూడా పట్టించుకోకుండా ఈ రోజు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు హైకోర్టు ఆర్డర్ ని కూడా పక్కన పెట్టి ఈ రోజు ఈ ఎంకరేజ్మెంట్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు చాలా దారుణం వీళ్ళేమనుకుంటున్నారు 15 రోజుల క్రితం నోటీస్ ఇచ్చారు మేము కోర్టుకి వెళ్ళాము ప్రత్యామ్నాయం చూపించి గాని మాకు ఖాళీ చేయిస్తారులే అనే ఉద్దేశంతో ఇక్కడోళ్ళు ఉన్నారు కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడి చేసిన ఒప్పించిన సందర్భం కూడా లేదు ప్రత్యామ్నాయం చూపించిన సందర్భం కూడా లేదు అదేందంటే అక్కడ 7 కిలోమీటర్ల దగ్గర హౌసింగ్ ప్లాట్ ఇస్తామని చెప్పి చెప్తున్నారంట ఇక్కడ నివసిస్తున్నటువంటి వారికి ఇక్కడే ఎన్ఎస్పి కాలనీలో ఉండడానికి నివాస స్థలం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కనీసం 2 రోజుల ముందైనా చెప్పాలి ఇలా 2 రోజులు టైం ఇస్తున్నాం ఖాళీ చేసుకోండి మేము కోర్ట్ ఆర్డర్ ఉన్నా గానీ మేము పడేస్తాము అని చెప్పి ఒక మాట చెప్పే మాట అయితే కనీసం వాళ్ళు సామాన్లు సర్దుకొని ఎక్కడికన్నా అద్దె ఇళ్ళకి వెళ్ళేవాళ్ళే ఉంటే వెళ్ళేవాళ్ళు రాత్రికి రాత్రి చెప్పి తెల్లారి 5 ఇంటికి తీసుకొచ్చి ప్రక్లైన్ పెట్టి పడేస్తున్నారు చాలా దారుణం దానివల్ల చాలా భావోద్వేగానికి గురై ఒకళ్ళు ఊరేసుకోబోయారు ఇంకొకళ్ళు హార్ట్ అటాక్ వచ్చి ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది ఎవరు దీనికి బాధ్యులు ఎవరు మీరు కనీసం 2 రోజులు కూడా టైం ఇవ్వకుండా రాత్రి రాత్రి చెప్పి ఇప్పటికిప్పుడు ఇలా చేయడం చాలా దారుణం అని చెప్పి దీనికి బాధ్యులు ఎవరు వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏదైతే ప్రత్యామ్నాయం చూపించాలి అభివృద్ధికి ఎప్పుడు ఆటంకం కాదు మేము అభివృద్ధికి సహకరిస్తాం అలానే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం